ఇస్రో తన కీర్తి కిరీటంలో మరో బావుట ఎగురవేసింది భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సి ఫార్టీ సిక్స్ వాహక నౌక నింగిలోకి దూసుకువెళ్ళింది ఆరు వందల పదిహేను కిలోల బరువుగల రీసాట్ టూ బీఆర్ వన్ ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి సి ఫార్టీ సిక్స్ వాహక నౌక ఐదు వందల ఏడు కిలోమీటర్లు ఎత్తులోని కక్షలో ప్రవేశపెట్టింది దీంతో పిఎస్ఎల్విసి ఫార్టీ సిక్స్ ప్రయోగం దిగ్గిజమైంది ఇరవై ఐదు గంటల కౌంట్ డౌన్ ముగిసిన అనంతరం బుధవారం ఉదయం ఐదున్నర గంటలకు పిఎస్ఎల్విసి ఫార్టీ సిక్స్ నింగిలోకి దూసుకువెళ్ళింది రాకెట్ బయలుదేరిన తర్వాత పదిహేను గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ఉపగ్రహం విడిపోయింది అత్యంత ఆధునిక ర్యాడర్ ఇమేజింగ్ భూ పరిశీలన ఉపగ్రహమైన రీసాట్ టూ బిఆర్ వన్ కాలపరిమితి ఐదేళ్లు ఈ ఉపగ్రహం రక్షక శాఖకు కీలకంగా మారనుంది సరిహద్దుల్లో శత్రువుల కదలికలను ఈ ఉపగ్రహం సులువుగా గుర్తించేందుకు వీలుంది అంతేకాక వ్యవసాయం అటవీ రంగాల సమాచారంతో పాటు ప్రకృతి విపత్తుల్లో ఈ ఉపగ్రహం సాయపడనుంది ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ శివన్ మాట్లాడుతూ పిఎస్ఎల్వి ద్వారా ఇప్పటి వరకు మూడు వందల యాభై మూడు ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టామని తెలిపారు చారిత్రకమైన చంద్రయాన్ టూ ప్రయోగాన్ని జులై తొమ్మిది నుంచి పదహారు మధ్య చేపట్టనున్నామని వెల్లడించారు చంద్రయాన్ టూ ఉపగ్రహ ప్రయోగం తర్వాత సెప్టెంబర్లో చంద్రుడిపై కాలు మోపుతామని అంచనా వేస్తున్నట్లు చెప్పారు